నమస్తే, వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నాయకులకు నీళ్లు ఇచ్చుడు చేతకక కాలం తెచ్చిన కరువు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైఎస్ఆర్ చంద్రబాబు పాలనలో ఇలాంటి ఇబ్బందులు రాలేదు బ్రదర్ అనిల్. ఐఎస్పీఎల్లో ముంబై చేతిలో ఓడిన మెగా హీరో రామ్ చరణ్ జట్. కాంగ్రెస్ నాయకులకు నీళ్లు ఇచ్చుడు చేతకక కాలం తెచ్చిన కరువు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెప్తాండు. పోయే తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ లో కొట్టుండ్రి, గూగుల్ లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తరం చెప్తలేను, ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో యూట్యూబ్లో, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 100 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు, సున్నా తెలియదు, ఏం తెలియదు అంట. ఏది పడితే అదే నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. మొత్తం కొట్టుకపోయింది అంటాడు, మొత్తం కొట్టుకోపోలేదురా నాయన. కాళేశ్వరం అనే దానిలో 100 భాగాలున్నాయి, 100 భాగాలున్నాయి, 100 భాగాలలో ఒక్క భాగం, ఒక ముక్క మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే 1.6 కిలోమీటర్లు, అంటే 1600 మీటర్ల పొడవైన బ్యారేజ్. అంటే దగ్గర దగ్గర మీ వీర్నపల్లి ఈ మూలకెళ్ళి ఆ మూల ఉంటుంది 1600 మీటర్లు, అంటే గంత పెద్ద బ్యారేజ్. ఆ 1600 మీటర్లలో 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది, దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంది అంటే ఆ 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. నేను ఒక మాట మీకు చెప్తా, మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకోండి. నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న, శ్రీనివాసరెడ్డి అని, ఆయన అన్నాడు నాతో, అన్న కేసీఆర్ ఉంటే ఏ. వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని అంతర్జాతీయ సువార్థికుడు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్ కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో నిన్న నిర్వహించిన పాస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అంతకంతకు అప్పుల పాలవుతుందని, రేపు పుట్టబోయే బిడ్డలపైన అప్పుల భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. శత్రువులందరూ నశించిపోవాలని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అనిల్ పేర్కొన్నారు. ఐఎస్పీలో భాగంగా దానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాజీ ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ కు చెందిన ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై రామ్ చరణ్ స్పందించారు. 2 జట్ల మైదానంలో హోరాహోరీగా తలపడ్డాయని ప్రశంసించారు. తర్వాతి మ్యాచ్లో బాగా ఆడాలంటూ తన జట్టుకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. వచ్చే మ్యాచ్కు మరింత బలంగా వస్తామని ధీమా వ్యక్తం చేసిన రామ్ చరణ్ విజయం సాధించిన మాజీ ముంబై జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఐఎస్పీఎల్లో హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ ఇటీవల కొనుగోలు చేశాడు. ముంబై జట్టుకు అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ జట్టుకు అక్షయ్ కుమార్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్ యజమానులుగా ఉన్నారు. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ లీగ్ ఏర్పాటైంది. ఇది టీ10 ఫార్మెట్ లో జరిగే టెన్నిస్ క్రికెట్. ఇది ఈ లీగ్ ద్వారా వెలుగు చూసే ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దుతారు.
గత 30 ఏళ్లుగా దళిత బడుగు బలహీన వర్గాల బీసీల మైనార్టీ సంక్షేమం కోసం పోరాటం చేసిన నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పార్టీ కార్యాలయంలో కలిసి మెదక్ ఎంపీ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దీనికి ప్రవీణ్ కుమార్ గారు సానుకూలంగా స్పందించి మద్దతుగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. సానుకూలంగా స్పందించి మద్దతు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి చర్చించడం జరిగింది. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తుకు స్వాగతించడం జరిగింది. ఇది మన్యశ్రీ కాన్షీరామ్ ఆలోచనకు దగ్గర ఉందని, భవిష్యత్తులో తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రవీణ్ కుమార్ పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇరువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ ను ప్రకటించడం పట్ల భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజంపేట నియోజకవర్గంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన పుణ్యక్షేత్ర అత్తిరాల కామాక్షి త్రీతేశ్వర స్వామి వారిని దర్శించుటకు జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఓంకారనాదం హరిహోం హరిహోం ఓం నమ శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో 3 రోజులు ఈ ఉత్సవం జరిగింది. అత్తిరాలలో కామాక్షి తిరుతేశ్వర స్వామి అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు ఈరోజు 2వ రోజున రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెలగచర్ల వెంకట సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు మందరం గంగిరెడ్డిలతో కలిసి కళ్యాణ మహోత్సవానికి ముత్యాలు తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వడమైంది. అనంతరం వేద పండితులు పూర్ణ కుంభాభిషేకం చేసిన అర్చకులు చేసి కమిటీ చైర్మన్ వెలగచర్ల వెంకట సుబ్బారెడ్డి ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. బ్రహ్మాదిపదర్ బ్రహ్మణాదిపదర్ బ్రహ్మాదిపో
ఉప్పల్ నల్ల చెరువు, నాచురం పెద్ద చెరువుల మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఉప్పల్లోని ప్రారంభించిన సీఎం యనమల రేవంత్ రెడ్డి. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మీరెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మందమల పరమేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు. పట్టణంలోని గోరంట్ల సహకార సంఘం కార్యాలయ ఆవరణంలో 44 లక్షల రూపాయలతో నూతన సహకార సంఘం భవన నిర్మాణానికి మంజూరైన పిఎస్సిఎస్ ఎంఎస్సి నిధులతో రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా శిలావస్థకు చేరుకుని సిబ్బంది రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో పిఎస్సిఎస్ మరియు ఎంఎస్సి గ్రాంట్ క్రింద నిధులు విడుదల కావడంతో మంత్రి చేతుల మీదుగా సహకార సంఘం అధ్యక్షులు, సీఈఓలు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాణ్యతగా త్వరితగతిన భవన నిర్మాణం చేపట్టి సిబ్బందికి, రైతులకు వాడుకలోకి తీసుకొచ్చి మంచి సేవలు అందించాలని మంత్రి కోరారు. మంత్రి ఉషాశ్రీ చరణ్ దంపతులకు బస్టాండ్ సర్కిల్ నందు మేజర్ కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి శంకర్ ఆధ్వర్యంలో క్రేన్ ద్వారా భారీ గజమాలతో బాణసంచ పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా కార్యక్రమం అనంతరం మంత్రి ఉషాశ్రీ చరణ్ దంపతులు మేజర్ శంకర్ స్వగ్రహానికి వెళ్లి మంత్రి చీరసాలను కుటుంబ సభ్యులు, బంధువులు అందించి అత్యధిక విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు శివశంకర్ రెడ్డి, రఘురామిరెడ్డి, బయపారెడ్డి, పాటూరు శంకర్రెడ్డి, అమరప్ప హనుమంతరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సహకార సంఘం సీఈఓలు జగన్మోహన్ రెడ్డి, సందీప్ కుమార్, అన్వర్ సాహెబ్, శంకర్ చెన్నారెడ్డితో పాటు ఎంపీపీ ప్రమీలామూర్తి, జెడ్పీటీసీ పాలే జయరామ్ నాయక్ సర్పంచ్, సరోజ నాగే నాయక్, జెడ్పీ కోఆప్షన్ డాక్టర్ బాషా, మండల కోఆప్షన్ అబ్దుల్ జబ్బర్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకృద్దీన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మహమూద్దీన్, మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, వైస్ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి, సర్పంచ్లు ప్రభాకర్ రావు, అశ్వర్థరెడ్డి, నర్సిరెడ్డి, రామాంజనేయులు, వాసుదేవ నాయక్, శివనంద, ప్రమీల, ముసలిరెడ్డి, ఆది, మాజీ సర్పంచ్ పివి శివారెడ్డి, హరినాథ్ రెడ్డి, బుద్దిలి శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, శంకర్రెడ్డి, రంగారెడ్డి, తులసి కుమార్ శ్రీనివాసులు, అడవి శంకర్ నారాయణరెడ్డి, డ్రైవర్యా నాగరాజు, ఎంపీటీసీ
ఓబుల్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, పూలేరు సురేష్ రెడ్డి, బాబావలి రంగారెడ్డి, నబీర్ రసూల్, లక్ష్మీరెడ్డి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బస్టాండ్ సర్కిల్లోని వాల్మీకి మహర్షి విగ్రహానికి మంత్రి పూలమాల వేశారు. శ్రీరామ శ్రీకే శర్మ పద్మనాభాయ దామోదరాయ సంకృష్ణాయ వాస్తేవాయ ప్రద్యుమ్నాయ మానుద్ధాయ పురుషోత్తమాయ అదోక్షాయ సింహాయ దర్శయామిరాజం జై జగన్ ఉషమ్మ నాయకత్వం, జై జగన్ శరణ్ రెడ్డి అన్న నాయకత్వం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ యువ నేత నారా లోకేష్ శంకరాభావం సభ 3:00 గరుడపురం రోడ్డులోని రాధాస్వామి ఆశ్రమం సమీపంలో నిర్వహిస్తున్నారు. వేలాదిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తుండటంతో అందరికీ తగ్గట్టుగా వసతి సౌకర్యాలు ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. శనివారం రాత్రి నుంచి సభ ప్రాంగణ ఏర్పాట్లు సురేంద్రబాబు పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, మండల కన్వీనర్లు, అభిమానులు కోలాహల మధ్య ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని 5 కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కన్వీనర్లంతా ఏకతాటిపై వచ్చి గ్రూప్ తగాదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని దీక్ష పూనారు. నారా లోకేష్ శంకరాభావం కార్యక్రమానికి జన సమీకరణ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో 2 విడిపోయి కార్యకర్తలందరినీ అయోమయంలో పడేశారని, దీనికి ఎవరిని బాధ్యులుగా చేయడం లేదని, అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన తర్వాత నాయకులు అందరితో చర్చించిన సమయంలో ఏకతాటి పైన వచ్చి సమన్వయంతో పార్టీకి పూర్వ వైభవాన్ని తెద్దామని నేతలంతా నిర్ణయించినట్టు తెలిపారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తన ఛాయాశక్తిలో కృషి చేస్తానని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈరోజు కళ్యాణదుర్గంలో మీ ముందు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందున్నాను. ఈరోజు రేపు నారా లోకేష్ గారి శంకరావం సభ ఇక్కడ జరుగుతుంది. శంకరావం సభకి ఈరోజు మన నియోజకవర్గం నుంచి 5 నుంచి అందరూ ఈరోజు సమావేశం కావడం జరిగింది. అందరూ కన్వీనర్లతో పాటు అన్ని మాజీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, రకరకాల క్యాడర్ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, చాలా రోజుల తర్వాత మేమందరూ సమావేశం, ఐక్యంగా సమావేశం అయ్యామని. అది నిజంగా శుభ పరిణామం. ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ చెప్పిన దాంతో రేపు నారా లోకేష్ సభ
భారీగానే జరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకున్న నమ్మకము, ఈరోజు ఏకతాటిపై ఉన్న రెండు గ్రూపులు ఏకతాటిపై ఒక చోట సమావేశం కావడం అనేది కళ్యాణదుర్గం 4.5 సంవత్సరాల తర్వాత ఈరోజు నేను అనుకుంటా, ఈరోజే మొదటి రోజు అనుకుంటున్నా. తర్వాత కూడా ఈ గ్రూప్ రాజకీయాలు అనేవి ఉండవు. ఒకటే గ్రూప్ ఉంటుంది, అదే చంద్రబాబు నాయుడు గ్రూపు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గ్రూప్గా కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది, నాయకులు బలంగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని నేను దగ్గరగా చూస్తున్నాను ఈ మధ్యకాలం నుండి. ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి కార్యకర్తలు ఇక్కడ కొనసాగుతున్నారు. అంత బలంగా ఉన్న క్యాడర్ని గ్రూపులుగా విడిపోవడం నిజంగా కొంత బాధాకరమైన విషయం. ఏది ఏమైనా కూడా అందరూ ఒక తాటిపైకి రావడం, పార్టీ కోసం అందరూ పనిచేస్తానని ముందుకు రావడం, రేపు జరగబోయే సభ శంకారావం దిగ్విజయం చేస్తానని చెప్పడం, రాబోయే ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీని అందిస్తామని అందరి తరఫున ఈరోజు తెలియజేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికలపై మీడియా పాత్రపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓడి రామచంద్రరావు అధ్యక్షతను వహించారు. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా పంచాయతీ అధికారి తూతికా శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ దేశంలో ఉత్తమమైనది నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఎవరైనా నియమ నిబంధనలు పాటించకపోతే దానిని ఒక వ్యక్తి లేదా వ్యవస్థ తప్పుదోవ పడుతుందని తెలియజేసింది మీడియా. రానున్న ఎలక్షన్ సమయంలో మరింత బాధ్యత మీడియాపై ఉందన్నారు. కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై కొన్ని అబద్ధపు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఎన్నికలను మించింది ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో ఎలక్షన్ కమిషన్ ప్రజల్లోకి ఓటు విలువ తెలియజేస్తుంది. ఓటు వేసే వ్యక్తికి ఒక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం, దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత మీ మీడియా మీద ఉందని అన్నారు. ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు డిపిఆర్ఓ గారు శ్రీ రామచంద్రరావు గారు, డిపిఓ గారు, నేను స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరితో కూడా ఎన్నికలకు సంబంధించి నియమావళి, ముఖ్యంగా ఫేక్ న్యూస్, పెయిడ్ న్యూస్కి సంబంధించి మార్గదర్శకాలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాల మీద ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సోదరులకు ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కానీ ఒక ఫేక్ న్యూస్ అయినా మనకి ఈ రోజుల్లో ఓటర్స్ని చాలా తొందరగా ప్రభావితం చేయగలదు, దాని ద్వారా మరి తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 2004 నామ్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ని ఈరోజు ప్రధానంగా ఈ సదస్సులో చర్చించడం జరిగింది. అలాగే మనకి ఎంసీఎంసీ ఉంటుంది, మనకి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పి, ఈ ఎంసీఎంసీ ద్వారా ఎవరైతే కమిటీ మెంబర్స్గా ఉంటారో ఈ ఫేక్ న్యూస్ కానీ లేక మనకి పెయిడ్ న్యూస్ కానీ కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఎన్నికలలో నిలబడే వ్యక్తి ఎక్స్పెండిచర్స్ను స్క్రూటీ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైనా సరే మనకి ఒక రిలీజియస్ యాక్టివిటీస్లో కానీ లేక మనకి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో కానీ లేక మనకి నేషనల్ మనకి దేశానికి సంబంధించి భద్రతా విషయాల్లో లోపాలైతే చూపే విషయంలో కానీ, సో ఇటువంటివి ఫేక్ న్యూస్ కానీ లేక మనకి పెయిడ్ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ న్యూస్ అన్ని కూడా ప్రభావితం చేయకూడదు అన్న మార్గదర్శకాలను కూడా ఈరోజు సదస్సులో చెప్పడం జరిగింది. అలాగే మనకి ఎన్నికలకి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని మీడియా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం వాళ్ళు ఏ విధంగా తమ విధులను నిర్వహించాలి, అలాగే జిల్లా యంత్రాంగానికి ఎన్నికల విధులు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగే విధంగా, అలాగే ఎథికల్ ఓటింగ్ అంటే ఓటర్స్ టర్నౌట్ పెంచే విధంగా ఎథికల్ ఓటింగ్ జరిగే విధంగా, ఎన్నికలలో మద్యం కానీ నగదు కానీ ప్రభావితం లేకుండా స్వతంత్రంగా ఓటర్ అన్న వ్యక్తి నిర్ణయం తీసుకొని ఓటు వేసే విధంగా జరగాలని చెప్పి మీడియా వాళ్ళ సహకారం కూడా ఈ సదస్సులో కోరుతూ, ఏదేమైనా జిల్లాలో రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజాస్వామ్య బద్ధంగా మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి మీడియా సహకారం చాలా అవసరం. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు,
ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఈ సదస్సులో మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని విషయాల్ని కూడా సవివరంగా వివరించడం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ నాయకులకు నీళ్లు ఇచ్చుడు చేతకక కాలం తెచ్చిన కరువు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైఎస్ఆర్ చంద్రబాబు పాలనలో ఇలాంటి ఇబ్బందులు రాలేదు బ్రదర్ అనిల్. ఐఎస్పీఎల్లో ముంబై చేతిలో ఓడిన మెగా హీరో రామ్ చరణ్ జట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్తే.